నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో. ఒక కామెంట్లో అడిగారు, తులసి ఆ పూజ కార్తీక మాసంలో సులభంగా ఏ విధంగా చేసుకోవచ్చు, మేము ఉద్యోగం చేస్తూ ఉంటాము, ఎక్కువ టైము ఎక్కువ అలంకరించేసో లేకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం, కానీ మనసులో చేసుకోవాలని కోరిక ఉంది, సులభంగా చేసుకునే తులసి పూజా విధానం చెప్పగలరా అని. సో అందుకని నీ వీడియోని నిన్న సాయంత్రం నేను కార్తీక సోమవారం చేసుకున్నాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అది ఉద్యోగస్తులకే కాదండి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అవ్వచ్చు, బయటకి ఉద్యోగ నిమిత్తం వెళ్ళే ఆడవాళ్ళకి అవ్వచ్చు, ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, పిల్లల్ని పంపించుకోవాలి, భర్తను పంపించాలి, ఇలాంటి హడావళ్ళు మనం ప్రశాంతంగా పూజ చేసుకోగలగాలి, భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోగలగాలి. అలా చేసుకునే విధానంగా వీలుగా నేను మీ అందరికీ వీడియోని షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ తులసి అమ్మవారిని ఇలా శుభ్రం చేసి అలంకరిస్తున్నాను. తులసి పూజ నిత్య పూజ అని అంటున్నారు, రోజు ఇలా అలంకరించాలా అంటే అలాని కాదండి. తులసి అమ్మవారిని మనం మంగళవారం ముందు రోజు, ఇప్పుడైతే కార్తీక మాసాల్లో కార్తీక సోమవారాలు కూడా శుభ్రం చేయము, ఆదివారం శుభ్రం అలంకరించేయచ్చు, ఆ వారం మొత్తం పూజ చేసుకోవచ్చు అలానే ఉంచేసి. శుక్రవారం కంటే గురువారమైనా అలంకరించేసుకుంటే ఆ వారం ఆ నాలుగు రోజులు పూజ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు మంగళ శుక్రవారాలు కాకుండా ఈ కార్తీక సోమవారాలు ప్రత్యేకమైన దినాల్లో కాకుండా మీరు అమ్మవారిని చక్కగా కడిగి కుండికి పసుపు రాసి ఇలా బొట్లతో అలంకరించి పక్కన పెట్టుకుంటే మళ్ళీ మీరు ఆ వారం అంతా కూడా పూజ చేసుకోవచ్చు ఆ కుండీకే. అలాగే ఇలా సన్నికల్లు కానీ రోలు కానీ, ఇప్పుడు చాలామందికి రాతి గౌరమ్మ సెట్టు దొరుకుతుంది, ఆ రాతి గౌరమ్మ సెట్టు ఉన్న వాళ్ళు పెట్టుకోండి, ఒకవేళ అది లేదు మా దగ్గర అని అంటారా, అందరింట్లో చిన్న చిన్న రోళ్ళు ఉంటూ ఉంటాయి కదా, ఇవి వాడుకునేవైనా పర్లేదు. మీరు పూజలో పెడతారు, మధ్యలో తీసి వాడుకుంటారు, మళ్ళీ పూజలో పెట్టుకోవచ్చు అలంకరించి, తప్పే లేదండి. అలాగే సన్నికల్లు, వీటిలో మీ దగ్గర ఏది ఉంటే అది మాత్రం శుభ్రంగా కడిగి ఇలా పసుపు రాసి చక్కగా బొట్లతో అలంకరించి పెట్టుకోండి. నేను ఎన్నో వీడియోలో చెప్తూ ఉంటాను, అలంకరణ చేశాము అని అంటే అది దేవుడి కోసం కాదు, మన గురించి. మనం ఎంత నిండుగా అయితే అలంకరించుకొని చక్కగా శుభ్రంగా ఉంచుకుంటామో మనకి అంతగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, పూజ చేసుకోవడానికి ఎక్కువ భక్తిభావం వస్తూ ఉంటుంది. అందుకనే ఈ అలంకరణలన్నీ కూడా మన గురించి అన్నమాట. ఇలా అలంకరించి ఇలా మన అమ్మవారి దగ్గర అంటే తులసి అమ్మవారి దగ్గర పెట్టుకోండి. కొంతమంది అడుగుతారు, తులసి కోట ఇప్పటి వరకు మాకు లేదు, మేము తెచ్చుకోవచ్చని. చక్కగా తెచ్చుకోవచ్చండి, అది ఉండాలి కూడా. అసలు అక్కడ విధంగా ఆలోచిస్తే తులసి అమ్మవారు మన ఇళ్లలో ఉండాలి, ఆవిడ మన ప్రతి ఇంట్లో పూజలు అందుకోవాలి. తులసి చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్ కూడా మనకి మంచిదనమాట, ఆ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చడం అనేది మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ప్రతి ఇంట్లో కూడా నిద్ర లేవగానే అమ్మవారికి దండం పెట్టుకోవడం, అలాగే స్నానం చేసి వచ్చి ఒక గ్లాసు నీళ్లు పోసి అమ్మవారి ప్రదక్షిణం చేసినా కూడా అంత మంచిదనమాట. ఇలా అలంకరించి పక్కన పెట్టుకొని తులసి కోట అవ్వచ్చు లేదా తులసి కుండీ అవ్వచ్చు, మీరు ఆ మొక్కను ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో అక్కడ మాత్రం ఎప్పుడూ కూడా చుట్టుపక్కల శుభ్రంగా ఉండేలా చూడాలి. ఎంగిళ్ళు అలాంటివి ఏమీ తగలకుండా శుభ్రంగా మట్టి లేకుండా అలా చూసి శుభ్రంగా కడుక్కొని లేదా తుడుచుకొని ముగ్గులనే పెట్టుకోవాలి. అదేంటండి ఉద్యోగస్తులం లేకపోతే బయటకు వెళ్తూ ఉంటాం, ఇంట్లో ఎన్నో పళ్ళు ఉంటాయి, ఇలా రోజు పెద్ద పెద్ద ముగ్గులు వేసి అలంకరించాలా అంటే అవసరం లేదండి. చిన్న ముగ్గు మాత్రం కంపల్సరీ అమ్మవారి ముందు ఉండాలి. మన ఇంట్లో ఎప్పుడైతే ముగ్గు, ఇంటి ముందు ముగ్గు, పసుపు కుంకాలు శుభ్రంగా ఉంటాయో ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మంచి జరుగుతుంది అని ఒక ఇండికేషన్ అనమాట. అందుకనే కంపల్సరీగా ఏదో మీకు వచ్చిన చిన్న ముగ్గైనా సరే వేసి అమ్మవారిని పెట్టుకుంటే చాలు. ఎట్లాగో మనం ప్రత్యేకమైన పండగల్లో ఇలా కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు అవ్వచ్చు, క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి, ఏకాదశి ఇలాంటి వాటికి ఎట్లాగో మనం ప్రత్యేకంగా ఎన్నో ముగ్గులు పెడుతూ ఉంటాం, ప్రతిరోజు మాత్రం ఇంత అమ్మవారి ముందు ఆ తులసి కోట ముందు కొంచెం కడిగి లేదా తుడుచుకొని శుభ్రంగా మాత్రం ఒక చిన్న ముగ్గైనా ఉన్నాక మాత్రమే మనం దీపం పెట్టాలన్నమాట. ఇక్కడైతే ఒక పీటను కూడా అలంకరించుకొని, ఈ పీట మీద నిత్యంగా నేను తులసి అమ్మవారిని పెట్టుకుంటున్నాను కాబట్టి అలా తులసి అమ్మవారిని అక్కడ పెట్టేసి, అలాగే ఆ రోల్ కూడా అక్కడ పెట్టేసి పక్కన రాతి గౌరమ్మను కూడా పెట్టాను. ఉన్నవాళ్ళు రాతి గౌరమ్మని ఇలా పెట్టుకోండి, లేదా ఇలా రోలు తులసి అమ్మనైనా పెట్టుకోవచ్చు, రోలు లేదు అంటే రాతి గౌరమ్మ తులసి అమ్మ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని రెడీ చేసుకోవాలి మనం పూజకి. అలాగే మనకి ఈ కార్తీక మాసంలో అవ్వచ్చు, విడి రోజులు అవ్వచ్చు, రోజు ఇన్ని పూలు పెట్టాలంటే అవసరం లేదు. మీ స్తోమతకి మీ శక్తికి తగ్గట్టుగా రెండు పూలే పెట్టండి, లేదా అక్షింతలు బియ్యంతో మన ఇంట్లో ఉండేవి అవి కలుపుకోండి. మీ స్తోమతకి మీ శక్తికి మాత్రమే చేయండి. అక్కడ మీరు ఎన్ని పూలు పెట్టారు అనేది కాదు, ఎంత భక్తి నమ్మకం, కూర్చున్న 10 నిమిషాలు మనం భక్తితో అమ్మవారికి పూజ చేసుకుంటున్నామా లేదా అనేదే ముఖ్యం. కాబట్టి 2 అక్షింతల గింజలతో అయినా అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. పూలు దొరికిన వాళ్ళు ఉన్నవాళ్ళు చక్కగా మీ స్తోమతకు తగ్గట్టుగా మీ శక్తికి తగ్గట్టుగా ఆ 4 పూలతో అలంకరించుకోండి. అలంకరించుకొని దీపారాధన చేసుకోండి. అమ్మవారిని ఎట్లాగో వారంలో 1 సార్లో 2 సార్లో చక్కగా పసుపు రాసి అలంకరించుకుంటారు, అక్కడ ఒక ముగ్గు మాత్రం రోజు పెట్టుకుంటారు. ఇంకా నెక్స్ట్ దీపారాధన చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. తులసి అమ్మవారి పూజ చాలా మంచిది కూడా,
కాబట్టి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అవ్వచ్చు నిత్యంగా ప్రతి ఇంట్లో తులసి అమ్మవారిని ఎందుకు పూజించాలి అంటే తులసి మొక్కలో మూలస్థానం సరస్వతీదేవిగా, మధ్యస్థానం లక్ష్మీదేవిగా, అగ్రస్థానం అంటే పైభాగంలో గౌరీమాత ఉంటుందట. అంటే ముగ్గురు అమ్మవార్ల స్వస్వరూపమే ఈ తులసీమాత. అందుకనే మనం తులసీమాతను పూజిస్తే ముగ్గురు అమ్మవార్లని ఒకేసారి మనం పూజించిన వాళ్ళు అవుతాం. సరస్వతీదేవి, మనకి చదువు జ్ఞానం లేకపోతే మనం ఏమీ సంపాదించలేము. ఆ చదువు జ్ఞానం వల్ల లక్ష్మీదేవి మనకు వస్తుంది. ఎప్పుడైతే డబ్బు అది ఉంటుందో మనం సుఖశాంతులతో ఉంటాము. అలాగే ఈ అమ్మవారిని తులసీమాతని పూజించడం వల్ల గౌరీదేవి స్వరూపంగా కూడా భావించాలి కాబట్టి మనము సౌభాగ్యంగా ఉంటాం. పెళ్లి కావలసిన ఆడపిల్లలు మంచి వరుడు కోసం, పెళ్ళైన వాళ్ళు సౌభాగ్యం కోసం తులసి అమ్మవారిని తప్పకుండా పూజించాలి. ఇంత దీపారాధన చేసి అమ్మవారి ముందు పూలు సమర్పించి సాంబ్రాణి వేసి ఆ తర్వాత తులసి అష్టోత్తరం ఉంటుంది. అష్టోత్తరం ఏముందండి, 108 ఉంటాయి. ఆ అష్టోత్తరం చదువుకుంటూ ఇన్ని అక్షింతలు వేసి పూజ చేసుకుంటే మీ తులసి అమ్మవారి పూజ కంప్లీట్ అయిపోయినట్టే. కాబట్టి చిన్న ముగ్గు పెట్టడం, తులసి కోటకి ఒక గ్లాసు నీళ్లు పోసి మీకు ప్రదక్షిణం చేసే ప్లేస్ ఉండేలా కనుక మీ తులసి కోట ఉంటే ప్రదక్షిణం చేయడం. ఒకవేళ ప్రదక్షిణం చేసే ప్లేస్ లేదు, ఇలా మీలాగా పెట్టుకున్నామంటారా, ఆత్మ ప్రదక్షిణ కన్నా ఇంకొకటి ఏం లేదు. మనసులోనే ప్రదక్షిణ చేస్తున్నట్టుగా పూజ అంతా అయిపోయాక 3 రౌండ్లు తిరిగి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణ చేసి దండం అనేది పెట్టుకోండి. ఇలా అక్షింతలతో పూజ చేయండి. ఇంకొకటి, అక్షింతలు పసుపు వంకాలు వేస్తున్నప్పుడు తులసి చెట్టులో వేయకండి. అక్షింతలు పసుపు కొంకాలు మట్టిలో ఎక్కువ కలిసినప్పుడు తులసమ్మవారు నిద్రపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకెప్పుడు తులసమ్మవారు పచ్చగా మన ఇంట్లో ఉండాలి కదా, అందుకని చెప్పి ఇలా మొదట్లో నేను ఇంతకు చూసాను కదా, పీట మీద వేశాను. తులసమ్మ మట్టిలో వేయలేదు, పీట మీద వేశాను. అలాగా అమ్మవారికి పూజ అనేది అక్షింతలతో అక్కడ చేసుకోండి. మళ్ళీ మీరు శుభ్రం చేస్తున్నప్పుడు ఆ అక్షింతలన్నీ నెమ్మదిగా క్లాత్తో తుడుచుకొని ఎవరు తొక్కని ప్లేస్లో వేసుకోండి. అలాగా అమ్మవారి పూజ చేసి మీకు పాలు, పండ్లు లేదా రెండు అట్టి పండ్లు లేదా ఒక పండు ఏదో లేదా ఇన్ని పాలు ఏదుంటే అదే నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి. ఆ రోజు ముఖ్యంగా ఈ కార్తీక మాసం అయితే ఉసిరి దీపానికి ఎంతో విశిష్టత ఉంటుంది కదా, కాబట్టి ఒక ఉసిరి దీపమైనా లేదా 2, 3, 5 మీకు ఎన్ని ఉసిరికాయలు దొరికితే అన్ని ఉసిరికాయలైనా ఉసిరి దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ పూజని 2 పూట్ల చేసుకోవచ్చు. పొద్దున కుదర లేదా సాయంత్రం చేసుకోండి. కుదిరిన వాళ్ళు 2 పూట్ల చేసుకోండి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో దీపారాధనే మెయిన్, కాబట్టి మనం ఎంత దీపాలు వెలిగిస్తే అంత మంచిది. కాబట్టి దీపారాధన కుదిరిన వాళ్ళు 2 పూట్ల చేసుకోండి. మాకు ఒకసారి కొంతమంది అడుగుతున్నారు పొద్దున పూట అసలు కుదరట్లేదు సాయంత్రం చేయకూడదా అని. నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను, పొద్దున కుదరలేదు అని అంటే ఇంకా సాయంత్రం మీరు పూజకు పనికిరారు, సాయంత్రం చేయకూడదని ఎక్కడా లేదండి. మీరు భక్తి నమ్మకంతో స్వామివారికి అమ్మవారికి ఎప్పుడు పూజ చేసుకుంటున్నారో అప్పుడు చేసుకోండి. కాకపోతే కార్తీక మాసం తెల్లవారుజాము ఎంతో విశేషమైంది కాబట్టి అప్పుడు పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. తులసమ్మవారిని ఈ విధంగా పూజిస్తే ముగ్గురు అమ్మవారిని పూజించిన ఫలితం మనకు వస్తుంది. ఇలా పూలు పెట్టి, 2 పూలు పెట్టి అమ్మవారికి తులసి అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత ఇంత నైవేద్యం ఏదో ఒకటి పెట్టి మీరు హారతి ఇచ్చుకుంటే మీ తులసి పూజ సులభంగా అవుతుంది. కూర్చున్న 10 నిమిషాలు అమ్మవారికి భక్తితో చేసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే మీ దైనందిన కార్యక్రమాలకి మీరు వెళ్ళిపోవచ్చు. మనసులో ప్రశాంతంగా మేము పూజ చేసుకున్నాము అనే భావం ఉంటుంది. ఇదేనండి నేనైతే నిత్యంగా చేసుకునే పూజా విధానం. ఇంత దీపారాధన చేసి నీళ్లు పోసి అమ్మవారి ముందు ఒక పువ్వు, 2 అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటాను. తులసి అష్టోత్తరం చదువుకుంటాను. ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మనం ఎంతో విశేషంగా ముగ్గులు పెడతాం, అలంకరించుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటాం. కార్తీక మాసం మొత్తం కూడా నిత్యంగా ఈ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్ద మంత్రాలే మనకి రానవసరం లేదు, అష్టోత్తరం చదువుకున్నా చాలు. ఒకవేళ అది చదువుకోవడం రాలేదంటారా, ఓం శ్రీ తులసీదేవి నమః అనుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ అక్షింతలు వేసుకోండి. అంతకుమించి ఇంకోటి ఏమీ అవసరం లేదు. ఇదండి కార్తీక మాసంలో తులసి పూజ నిత్యంగా చేసుకునే విధానం. ఈ పూజ కార్తీక మాసమే కాదు, ఏ మాసంలోనైనా తులసి పూజను ఈ విధంగా చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది, అలాగే రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.